తెలుగు గంగ ప్రాజెక్ట్ అంతర్భాగమైన బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ సామర్థ్యంకు తగ్గట్టు ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని నిల్వ చేయడంతో లీకేజీల పరంపర ఆందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి, కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డిలు జలాశయంను పరిశీలించారు. జలాశయంలో నీటి సామర్థ్యంపై తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎస్సీ శారదతో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డిలు చర్చించారు. శ్రీశైలం రిజర్వాయర్ ను ఈ ఏడాది వరద నీరు ముంచెత్తడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వెలుగోడు జలాశయం నుండి తెలుగుగంగ ప్రాజెక్ట్ అంతర్భాగమైన బ్రహ్మం సాగర్ జలాశయంకు ఎక్కువ సామర్థ్యంలో నీటిని నింపారు. జలాశయం సామర్థ్యం 18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.5 టీఎంసీలు నీరు ఉండిపోయింది. జలాశయం నిర్మించిన తర్వాత 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 12 టీఎంసీలు నీరు నిల్వ ఉంచారు. ఆ తరువాత ఈ ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతకంటే అధికంగా 13.5 టీఎంసీలు నీరును చేరుకుంది. సామర్థ్యం తగ్గట్టు నీరు జలాశయంకు చేరుకోవడంతో ప్రధాన కట్ట లీకేజీకి గురైంది. అధిక మొత్తంలో నీటిని నిల్వ చేయడం వల్ల కట్ట లీకేజ్ కి గురికావడం వల్ల పరిసర ప్రాంత ప్రజల్లోనూ రైతాంగంతో పాటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ లీకేజ్ ను అధికార పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డిలు పరిశీలించారు. ప్రాజెక్టు పరిశీలనలో నియోజకవర్గ సమన్వయకర్త సెట్టిపల్లె నాగిరెడ్డి, ప్రభుత్వ రైతు ప్రతినిధి సంబటూరు ప్రసాద్ రెడ్డిలతో పాటు స్థానిక వైసీపీ నాయకులు రామగోవిందరెడ్డి, వీరనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది 214 అంటే నేచురల్ గ్రౌండ్స్ అండి, అవన్నీ ఫామ్ ఆ ఫామ్ చేసి 214 కి నేచురల్ గ్రౌండ్ కలిపారు. అప్పుడు ప్రకారం 214 ఫ్లడ్ వచ్చి ఈ రిజర్వాయర్ చేరట్లేదు కదా సార్, వెలుగోడ్ లాగా శ్రీశైలం ఫ్లడ్ వచ్చి డైరెక్ట్లేదు కాబట్టి ఇది ఫస్ట్ రెగ్యులేటెడ్ ఫ్లోనే కాబట్టి ఫామ్ చేశారు. యాక్చువల్గా అయితే సిల్వే కట్టుకుంటూ దాన్ని అపటింగ్ చేసుకొని మిగతా ఫామ్ చేసేవారు సార్. ఆ తర్వాత 2007-08లో ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అప్పుడు 2010లో స్పిల్వే అనేది అవసరం అనేది ఆలోచించారు. అది ఇక్కడ కట్టాలండి. ఎందుకు అవసరం మేడం? ఇప్పుడు మీరు అన్నట్టుగా రెగ్యులేటెడ్ ఆ పైన ఎస్కేప్ ఛానల్ అక్కడ పంపించాం కదా, అందుకే ఇది ఒకసారి చూపించి అక్కడ మీకు ఇక్కడ మన స్పిల్వే పెడితే దీని కింద నుంచి పంపించాల్సి వస్తుంది. ఎట్లాగైనా క్రాస్ అవ్వాలి సార్, హెవీ డిశ్చార్జ్. అదే 15,000 క్యూసెక్స్ కి డిజైన్ చేశారు. కెనాల్ హిట్ చేస్తుంది, అంత వెంటేజ్ లేదు కింద నుంచి పంపించడానికి.